మొత్తం 75 మంది టూరిస్టులు దాదాపు 10 గంటల పాటు ఈ కేబుల్ కార్స్ లో ఉండిపోయారు. ఇది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కేబుల్ కార్ నెట్వర్క్. ఈక్వడార్ లో ఉంటుంది. ఇక్కడ ఉన్న కేబుల్ కార్స్ అండ్ ఆ కేబుల్ డిస్టెన్స్ చాలా పెద్దది. ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు వీటిలో రైడ్ చేయడానికి వస్తుంటారు. అలా కొందరు టూరిస్టులు రైడ్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆ కార్స్ అన్ని ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఒక్క కార్ కూడా ముందుకు కదలట్లేదు. దీనికి కారణం ఒక ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్. అక్కడ ఉన్నవన్నీ ఎలక్ట్రిసిటీ పై డిపెండ్ అయి నడుస్తాయి. ఒక ఎర్రర్ వల్ల అన్ని స్టక్ అయిపోయాయి. అందులో ఉన్న ప్రజలు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు దాదాపు 10 గంటలు అందులోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకుండా ఫైర్ ఫైటర్స్ అందర్నీ సేఫ్ గా కాపాడారు. నార్మల్ గా దొంగలు డబ్బు దొంగతనం చేస్తారు, బంగారం దొంగతనం చేస్తారు, లేదా ఖరీదైన వస్తువులు ఫోన్లని ల్యాప్టాప్లని కూడా కొట్టేస్తారు. కానీ పాకిస్తాన్ లో కొందరు వంట నూనెని దొంగతనం చేశారు. 5 మంది దొంగలు కలిసి ఫస్ట్ ఒక పోలీస్ కార్ని దొంగిలించి అందులో కుకింగ్ ఆయిల్ ని తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ కొన్ని లీటర్ల ఆయిల్ ని వ్యాన్ లో ఎక్కించారు. ఆ తర్వాత ఎలాగోలా చేస్ చేసి పోలీసులు ఆ 5 మందిని పట్టుకొని జైల్లో వేశారు. వాళ్ళు వంట నూనెని దొంగిలించడమే క్రేజీ అనుకుంటే అది కూడా పోలీస్ వ్యాన్ లో వెళ్లి దొంగిలించడం ఇంకా క్రేజీ. యూకేలో ఒక వ్యక్తి ఏటీఎం లో డబ్బుల్ని తీసుకెళ్లడానికి బదులు ఏటీఎం నే తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. అది కూడా ఒక క్రేన్తో. ఫ్యాక్ట్ ఏంటంటే ఆ ఏటీఎం ని కొట్టేయడానికి అతను క్రేన్ డ్రైవింగ్ ని కూడా నేర్చుకున్నాడు. ముందుగా ఒక క్రేన్ ని ఎలా నడపాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని దాని గురించి మొత్తం తెలుసుకున్నాడు. తర్వాత ఒకరోజు అర్ధరాత్రి క్రేన్లన్నీ ఆగి ఉన్న చోటులోంచి ఒక క్రేన్ ని కొట్టేసి దాన్ని నడుపుకుంటూ ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు. ఏదో సిమెంట్ బ్లాక్ ని లేపినట్టు ఏటీఎం ని లేపేద్దామనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. పోలీసులు సీసీటీవీలో చూసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంతకీ అతని వయసు ఎంతో తెలుసా? 43 ఏళ్ళు. జపాన్ లో ఉన్న ఒక రివర్ రాత్రికి రాత్రి గ్రీన్ కలర్ లోకి మారిపోయింది. అప్పటి వరకు బ్లూ కలర్ లో ఉన్న నీళ్లన్నీ సడన్ గా ఇలా కలర్ చేంజ్ అవ్వడం చాలా వింతగా ఉంది. అసలు ఇలా జరగడానికి కారణం ఫ్లూరోసిన్ సోడియం. ఇదొక పౌడర్, రెడ్ కలర్ లో ఉంటుంది. దీన్ని బయోకెమికల్ రీసెర్చ్, ఎర్త్ సైన్స్ అండ్ ప్లాంట్ సైన్స్ లో వాడతారు. ఈ పౌడర్ క్యారెక్టర్ ఏంటంటే అది నీళ్లతో కలిసిన వెంటనే కలర్ చేంజ్ అవుతుంది. ఒక టీ స్పూన్ ఫ్లూరోసిన్ దాదాపు కొన్ని వేల లీటర్ల నీళ్లని గ్రీన్ కలర్ లోకి చేంజ్ చేయగలదు. అలాంటిది ఒక బకెట్ అంత ఫ్లూరోసిన్ యాక్సిడెంటల్ గా ఈ కాలువలో కలవడం వల్ల అది మొత్తం రాత్రికి రాత్రి గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయ్యింది. అయితే దీనివల్ల అందులో ఉండే చేపలకి గాని మనుషులకి గాని ఎలాంటి హాని జరగదు. ఆ వాటర్ ని నార్మల్ గానే వాడుకోవచ్చు. ఆ కలర్ కొన్ని రోజులకి పోతుంది. అయినా సరే ఆ వాటర్ ని కొన్ని రోజులు ఎవ్వరూ ముట్టుకోకుండా ఉండాలని జపాన్ గవర్నమెంట్ ప్రజల్ని హెచ్చరించింది. ఏనుగు దంతాలు ఎందుకంత ఖరీదు? వాటిలో ఏముంటుంది? నిజానికి ఏనుగు దంతాల్లో ఏమీ ఉండదు, అవి నార్మల్ గానే ఉంటాయి. కానీ పురాతన కాలంలో ఉన్న మనుషులు ఒకటి నమ్మేవాళ్ళు, అడవిలో ఉండే అన్ని జంతువుల కంటే ఏనుగులకి గౌరవం ఎక్కువ. అప్పుడప్పుడు పులులు సింహాలు కూడా ఏనుగులు వస్తుంటే పక్కకు తప్పుకుంటాయి. అలాంటి ఏనుగు దంతాలు మన దగ్గర ఉంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది అని నమ్మేవాళ్ళు. అందుకని ఏనుగుల్ని చిత్రహింసలు పెట్టి వాటి దంతాల్ని కోసుకునేవాళ్ళు. ఇలా చేయడం వల్ల చాలా ఏనుగులు చనిపోయాయి. దేశాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాక అలా చేయడం ఇల్లీగల్ అని చెప్పారు. అయినా సరే ఏనుగుల దంతాల్ని స్మగ్లింగ్ చేసేవారు. మొత్తానికి వీటిని కేవలం మూఢనమ్మకాల వల్ల మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలని చూస్తారు. అంతకుమించి వాటిలో ఎలాంటి ప్రత్యేకత లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, బాయ్.